ఒక్కొక్క బైక్ అయితే అలా యూజ్ చేస్తుంది. అండ్ ఈ సైకిల్ అయితే ఈ మధ్యనే తయారు చేసినట్టున్నారు. సో సుధాకర్ గారు అయితే ఈ మధ్యనే ఈ సైకిల్ అయితే తయారు చేసినట్టున్నారు. సో మనకైతే ఇక్కడ కొత్తగా అంతే కనిపిస్తుంది. అలాగే ఇదైతే మనకి ఎండ కొట్టకుండా వాన పడకుండా అలా అయితే ఉంది. సో సమ్మర్ సీజన్లో కానీ రెయిన్ సీజన్లో కానీ ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటిది ఈ రోజులలో రోడ్డు మీద వేసుకొని తిరుగుతుంటుంది ఒక వేరే లెవెల్. ఇంకా మన మీద నుండి అయితే కన్ని తిప్పుకోరు, అలా చూస్తారు. అండ్ గణేశుడు, వినాయకుడు అంటే నచ్చని వారు ఎవరు ఉండరు. సో వినాయకుడిని కూడా ఒక కార్ టైప్లో అయితే తయారు చేసి అయితే చూపించారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. సో చూసారు కదంటే దీనికి ఇంకా లైటింగ్ కూడా అయితే అరేంజ్ చేశారు. కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ అన్నీ అవే వెహికల్కి సంబంధించిన పార్ట్సే యూజ్ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ మోస్ట్లీ హ్యాండ్తో తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్ని కార్స్ మోస్ట్లీ హ్యాండ్తోనే సుధాకర్ గారు అయితే తయారు చేస్తారు. ఇది జిప్స్, మనకి జీప్ అప్పట్లోనే టైర్లు చూడండి ఎంత బాగున్నాయో. దీనికి నార్మల్ అంటే రెగ్యులర్గా కొన్ని కార్స్కి అయితే కలర్ అంటే బోరింగ్ లేకుండా కలర్స్ అయితే వేస్తూ ఉంటారు. అలాగే ఈ చెదక్ బైక్ ఇందులో దీంట్లో కూడా మనం ఇద్దరు మంచిగా పక్క పక్కన కూర్చొని లవర్స్ అయితే ఏం చక్క వెళ్ళొచ్చు. అలాగే ఇది కూడా జీప్. అండ్ ఇక్కడ కూడా మంచి చిన్న ట్రైన్ టైప్లో అయితే ఇది ఉంది, చిన్న ట్రైన్ టైప్లో అయితే ఉంది ఇది. అండ్ ఇక్కడ మనం చూడవచ్చు చిన్న వెహికల్. ఇది ఎలా ఉందంటే లైక్ మనకి ఆ బుక్స్ కానివ్వండి, యానిమల్స్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ టైప్ అయితే ఇది ఉంది. అండ్ ఇక్కడ చిన్న కార్, నా హైట్ కూడా లేదు. సో చిన్న కార్ ఇందులో 1, 2, 3, 4, 5 మెంబర్స్ వెళ్ళొచ్చు ఇందులో అయితే. సో డిజైన్ అయితే చాలా బాగుంది. మనం చిన్నప్పుడు కొన్ని బొమ్మల అంటే చిన్నప్పుడు కొన్ని ఛానల్స్లలో కార్లు మాట్లాడుకోవడం అట్లాంటివి చూస్తుండే కదా, సో ఆ టైప్ కార్ లాగానే ఉంది సేమ్ ఇదైతే. సో ఇది వచ్చేసైతే మనకు ఒక బస్ టైప్ అయితే చాలా బాగుంది. లైక్ ఎలా అంటే మన రామోజీ ఫిలింగ్ సిటీలో కొందరు చూసే ఉంటారు, కొంచెం అలాంటి టైప్లోనే ఉంది ఈ బస్ అయితే చూడవచ్చు. అండ్ టైర్స్ కూడా 4 టైర్స్ అయితే ఉన్నాయి దీనికి. ఆర్ఎన్సీ కూడా వచ్చి ఇది మన లైట్లు కూడా ఒక విధంగా అయితే తయారు చేయడం జరిగింది. దీనికి ఇంజన్ కానివ్వండి ఇప్పటికీ అంటే మనం రన్ చేస్తే ఇప్పటికి కూడా కొన్ని రన్ అయ్యే వెహికల్సే ఉన్నాయి ఇక్కడ అయితే వాడచ్చు. అండ్ ఇదైతే మనకు చిన్నప్పుడు కొన్ని కోలాటం అనే అది అలాంటివి చూపిస్తుండే కదా, ఇందులో ఒక మనిషి ఉండి ఇవన్నిటిని హ్యాండిల్ చేయడం అలా ఆ టైప్లో అయితే తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి చిన్న ట్రైన్, చిన్న ట్రైన్ అయితే ఇక్కడ ఉంది. ఈ ట్రైన్ కూడా మొత్తం ఇది అంతా తిరిగేసి వస్తుంది. ఇలాంటి ట్రైన్స్ కూడా తయారు చేయడం చాలా గ్రేట్ అసలు. సో చిన్న చిన్న ట్రైన్స్, చిన్న చిన్న సైకిల్స్ ఇక్కడ చూడండి. ఇది చిన్న జీప్, బ్రిటిష్లో అప్పట్లో ఇలా ఉంటుండే అసలు చిన్న జీప్ హైలైట్ ఉంది కదా, చాలా బాగుంది. సో ఇక్కడ మనం చూడవచ్చు చిన్న చిన్న కార్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇందులో అసలు ఎట్లా వెళ్ళేవారో ఏంటో కానీ దీనికి కూడా కొన్ని ఇంజన్స్ అయితే తయారు చేసి దీంట్లో కూడా వెళ్ళేవారంట. సో దీని ఫొటోస్ అయితే ఇక్కడ లేవు. సో దీని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి, రోల్స్ రాయ్స్ కార్స్ అంటే ఇవన్నీ. సో చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో చిన్న చిన్న కార్స్, చాలా బాగున్నాయి అసలు. సో ఒక్కరే ఈజీ వెళ్ళొచ్చు. ఇక్కడ సైకిల్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇది చూడండి, ఒక టైర్ ఏమో చిన్న ఉండి ఒక టైర్ ఏమో పెద్దగా, ఇందులో ఎలా కూర్చొని వెళ్తారో ఏంటో మరి. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇలాంటివి వెళ్ళి రోడ్డు మీద అయితే తిప్పాలి మస్తుంటాయి. అండ్ మన రోల్స్ రాయ్స్ కార్స్ అయితే చూడవచ్చు, అప్పుడు బ్రిటిష్ కాలంలో ఇవి వాడేవాళ్ళు, మన కాలంలో అయితే లేవు. ఇలా ఈ కాలంలో అయితే మనం వెళ్తే చాలా బాగుంటుంది. సో అసలు చాలా అద్భుతంగా ఉంది. దీని స్టీరింగ్ చూడండి చిన్నగా, అండ్ దీనికి కారు కూడా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత చిన్నగా, చాలా బాగున్నాయి. అప్పుడు అంటే బ్రిటిష్ కాలంలో మనం ఇవన్నీ ఒక కొన్ని మూవీస్లో అయితే చూసాము. ఆల్రెడీ చాలా మూవీస్లో మనం ఇట్లాంటి వెహికల్స్ని అయితే చూసాము, కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే రియల్గా చూస్తున్నాం. ఇవన్నీ ఒకప్పుడు అయితే డ్రైవ్ చేశారు, ఇవన్నీ టెస్ట్ చేసి ఇక్కడైతే మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ సుధాకర్ గారి దగ్గర ఉండి తయారు చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క కార్ ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే అప్పుడు ఆ కాలంలో ఎలా యూజ్ చేసేవారు, ఎలాంటి కార్స్ ఉండేవో అవన్నీ కార్స్ అయితే మనకి ఇక్కడ అయితే ఉన్నాయి.